నమస్తే, న్యూస్ నైన్ టుడేకు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నేడు ప్రపంచ నీటి దినోత్సవం. నీటి పొదుపుపై వ్యాస రచన ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయుట. విశాఖ డ్రగ్స్ కేసులో టీడీపీకి పురంధేశ్వరికి సంబంధం ఉందని గట్టిగా అనుమానిస్తున్నాం సజ్జల. క్షయవ్యాధి నివారణకు అందరూ సహకరించాలి. మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం. ప్రపంచం నీటి దినోత్సవం సందర్భంగా పెద్దముప్పారం ప్రాథమిక ఉన్నత ఏకశిల పాఠశాలలకు చెందిన 500 మంది విద్యార్థులచే బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ సమావేశం నిర్వహించి నినాదాలతో నీటి సంరక్షణ పొదుపుగా వాడటంపై అవగాహన కల్పించి స్థానిక అంబేద్కర్ సెంటర్లో మానవహారం ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది. అనంతరం ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీదేవి గారి అధ్యక్షతన పాఠశాలలో నీటి పొదుపుపై వ్యాస రచన ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాల వికాస ప్రతినిధులు కందనూరి సుకన్య, యాకాలక్ష్మి, స్వర్ణలత, స్వరూప, విలేజ్ లీడర్లు గంగమ్మ, భిక్షమమ్మ, రాణిలతో పాటు సిఆర్పి కవిత, ఉపాధ్యాయులు శ్రీనివాస్, మోహన్, సురేష్ బాబు, సూరం ఉపేందర్ రెడ్డి, సోమేశ్వరరావు, రాధాదేవి, రజనీదేవి, పార్వతి, మాధవి, రాములు, పాష, రమేష్, హేమలత, మల్లికార్జున్, మహేందర్, దేవి సింగ్, మహిళా లీడర్లు తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఈ నీటి కొరతను ఎదుర్కోవడం కోసం, నీటిని సేవ్ చేయడం కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేటటువంటిది వాళ్ళకి మోటివేషన్ చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నీటి విషయంలో భారతీయులే కాకుండా వేరే వేరే దేశాల వాళ్ళు కూడా అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. దాన్ని చూసినటువంటి కెనడా దేశానికి చెందినటువంటి విద్యార్థులు ఈరోజు ప్రత్యేకంగా ఈ నీటి దినోత్సవం సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ర్యాలీని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ర్యాలీకి మద్దతుగా, కెనడాలో వాళ్ళు తీసుకున్నటువంటి ర్యాలీకి మద్దతుగా మరి మనందరికీ కూడా నీళ్ళు అవసరమే కాబట్టి ఆ ఉద్దేశంతో మనం కూడా ఈ ర్యాలీని నిర్వహించి నీటి యొక్క ఆవశ్యకతని, అంటే నీటిని పొదుపు చేయాల్సినటువంటి అవసరాన్ని గురించి తెలియజేయడం అనేది ఈ సంఘీభావ ర్యాలీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ప్రతి నీటి చుక్కను పొదుపుగా వాడుకొని భావి తరాల వారి కోసం ఆదా చేయడం అన్నది మన నుండే మొదలు కావాలి. ఒకప్పుడు డబ్బు వృధా చేసేవారికి డబ్బును నీళ్ళలాగా ఖర్చు చేయచ్చు అని అనేవారు, కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో నీటిని డబ్బులాగా వాడుకోమని చెప్పవలసి వస్తుంది. చిన్న చిన్న లీకేజీల వల్ల బోలెడంత నీరు వృధాగా పోతుంది. విశాఖ డ్రగ్స్ విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై టీడీపీ తప్పుడు ఆరోపణలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గుమ్మడికాయలు భుజాలు తడుముకున్నట్లు ముందే టీడీపీ వాళ్ళు భుజాలు తడుపుకుంటున్నారని, డ్రగ్స్ విషయంలో బీజేపీ టీడీపీ నేతల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేసిన సజ్జల తప్పించుకోవడానికే ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని అన్నారు. శుక్రవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ పోర్టులో సిబిఐ డ్రగ్స్ ను సీజ్ చేస్తుందని, అందుకు సంతోషంగా ఉందని, దేశం పెద్ద ప్రమాదం నుంచి బయటపడిందని సజ్జల పేర్కొన్నారు. అరిచే అరుపులు చూస్తాంటే వీళ్ళే ఉన్నారేమో అనిపిస్తుంది. అట్లాగే ఆ కంపెనీలో ఎవరున్నారని తెలిస్తే అంత ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు, బంధువులు, సాక్షాత్తు ఆమె చంద్రబాబు నాయుడు వదిన, ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి ఎన్టీ రామారావు గారి కుమార్తె, ఆమె కొడుకు ఒక కంపెనీ దాంట్లో కంపెనీలో ఉన్నాడు, ఆమె వియంకుడు ఒక ఆ కంపెనీలోనే పార్ట్నర్ అనుకున్నారు. వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీనే తర్వాత డివైడ్ అయ్యింది, ఒక్కొక్కరు ఒక యాక్టివిటీ చూసుకుంటున్నారు. బయటకు వచ్చి మేము అటాక్ చేసి వీడు సంజయ్ శివారు వాళ్ళు టీడీపీ వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉల్టా ముందే అందుకొని హడావుడిగా రాత్రి నుంచి పొద్దున్న నుంచి ఓ ఉదర కొడుతున్నారు. కంటైనర్లో వచ్చిన దాంట్లో దొరికిన దానికి సంబంధించి ఎవరు దీని వెనక ఎవరెవరు ఉండే అవకాశం ఉంది, ఆ కంపెనీ కాన్షియస్ గా చేసిందే అనేది తేలాల్సి ఉంటే అప్పుడు సహజంగానే కంపెనీ ఎవరిది అనేది చూస్తారు. అది చూస్తే సహజంగా మొత్తం ఎవరు అనేది కనపడుతుంది. దగ్గర బంధువులు
కుటుంబ సభ్యులు లేదా వీళ్లతో కలిసి ఎప్పుడు తిరిగినట్టు ఆ ఫోటోలు అన్ని బయటకు వచ్చాయి. ఈ గ్రూప్ తో ఈవెన్ చంద్రబాబు నాయుడుతో ఉండేవాళ్ళు ఆయనతో ఉన్నారు. ఆ గ్రూప్ కు సంబంధించిన వాళ్ళు ఎవరు రెగ్యులర్ గా కలుస్తారో వాళ్లే ఆ కంపెనీల్లో ఉన్నారు. ఇది సహజంగానే వాళ్ళ మీదకే పడుతుంది. పడడానికి కూడా అవకాశం ఎందుకుంది? అలాంటి ఆలోచనలు చేసే లక్షణం కూడా చంద్రబాబు నాయుడుకు ఉంది కాబట్టి తప్పుడుదారుల్లో ఎట్లా అధికారంలోకి రావాలని చూస్తాడు కాబట్టి వాళ్ళ మీదకే వస్తుందని దాన్ని ప్రియంట్ చేయడానికి ఉల్టా మా మీద దాడి చేస్తున్నారు. లోకేష్ చేసిన, చంద్రబాబు నాయుడు చేసిన అదే ఉద్దేశంతో చేస్తున్నారు. ఆ స్థాయి నిజంగా ఆ స్థాయికి రావాలనుకున్న వాళ్ళు చేయకూడని పని చేస్తున్నారు. వాళ్ళు అంటే వాళ్ళకి ఈ జన్మలో ఈ రాష్ట్రంలో ప్రజల అవకాశం ఇవ్వలేదని తెలిసిన తర్వాత వచ్చే డెస్పరేషన్ లోనే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని మేము అనుకుంటాం. జిల్లాలో క్షయవ్యాధి నివారణకు అందరూ సహకరించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ బి మీనాక్షి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ప్రపంచ క్షయ నివారణ దినోత్సవంపై జిల్లా టీబీ కంట్రోల్ అధికారి మరియు అదనపు జిల్లా వైద్యారోగ్య అధికారి డాక్టర్ ఎం ప్రసాదరావు కలిసి మాట్లాడుతూ మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవంని ప్రపంచ వ్యాప్తంగా మానవాళిని పట్టి పీడిస్తున్న భయంకరమైన వ్యాధులలో క్షయవ్యాధి ఒకటని అన్నారు. క్షయవ్యాధి పట్ల సమాజాన్ని పూర్తి స్థాయిలో మరింత చైతన్యవంతం చేయటకు ప్రభుత్వ సంస్థలతో పాటు పేరొందిన స్వచ్ఛంద సంస్థలు నడుం బిగించినట్లు వివరించారు. క్షయవ్యాధి అంటువ్యాధి అని మైక్రోబాక్టీరియా ట్యూబర్ క్లోసిస్ అనే సూక్ష్మజీవి ద్వారా ఇది సంక్రమిస్తుందని చెప్పారు. 2 వారాలకు మించి దగ్గు, ఇతర లక్షణములు, ఆయాసం, బరువు తగ్గుట, కఫంలో రక్తం పడుట, ఛాతీ నొప్పి, సాయంకాలం జ్వరం, రాత్రి నిద్రలో చెమట పట్టుట మొదలైనవి క్షయ రోగి లక్షణములు అని తెలిపారు. నమస్కారం అండి. మనము మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ 2003 నుంచి ఈ ఇంటర్నేషనల్ టీబీ డే అనేది జరుపుకుంటున్నాము. ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా మనం మార్చి 24వ తేదీన ఈ టీబీ డేగా జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నామండి. మన జిల్లాలో మనకి క్షయ నివారణ గురించి చాలా కార్యక్రమాలు చేస్తున్నామండి. మనం ఆల్రెడీ దీన్ని క్షయ నివారణలో మనం 3 టైమ్స్ బ్రాంజ్ మెడల్ కూడా తెచ్చుకున్నాము. సో మన దగ్గర లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మనం ఐడెంటిఫికేషన్కి, కొత్త కేసులని ఐడెంటిఫై చేయడానికి కూడా చాలా అంటే ముమ్మరంగా ఏఎన్ఎంల చేత కానీ ఆశాల చేత కానీ సర్వీసెస్ వాళ్ళ సర్వే చేయిస్తున్నాం. అందులో భాగంగా మనము 2021 గాను 2009 కేసులు అయితే 2022 3219 కేసులు కొత్త కేసులు నోటిఫికేషన్స్ వస్తాయి. 2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు 3540 అంటే 90% ఆఫ్ ది టార్గెట్ మనం అచీవ్ అయ్యాం. కొత్త కేసులను ఐడెంటిఫై చేసాం. ఈ కొత్త కేసులన్నిటికీ కూడా ప్రభుత్వ పరంగా 500 రూపాయలు, అలాగే న్యూట్రిషన్ పరంగా 700 రూపాయలు పేషెంట్లకి 6 నెలల పాటు ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు కేసును ప్రైవేట్ డాక్టర్ ఎవరైనా ఐడెంటిఫై చేసి మనకి ఇచ్చిన ఆ డాక్టర్కి కూడా మనం ఇన్సెంటివ్ 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలానే సపోర్టర్స్ అంటే ఆశాస్కి ఆ కేసు ట్రీట్మెంట్ సపోజ్ 6 నెలల కేసు ట్రీట్మెంట్ అయిపోతే 6 నెలల తర్వాత ఆశ అకౌంట్లో 1000 రూపాయలు పడుతుంది. సక్రమంగా రోజు వాళ్ళ చేత మందులు మింగించడం అన్నీ కూడా ఆశ డ్యూటీ ఉంటుంది. సూపర్వైజ్ చేస్తారు అది వెదర్ దే హ్యావ్ టేకెన్ ద ట్యాబ్లెట్స్ ఆర్ నాట్ అనేది. ఆ విధంగా తీసుకున్నట్లయితే సరే ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యి ఆడు క్షయ ఫ్రీ అన్న పేషెంట్ నిర్ధారణ అయితే ఆశాకి అకౌంట్లో కూడా 1000 రూపాయలు పడుతుంది. అలాగే ఈ మొండి కేసులకి వీటికి కూడాను కరెక్ట్గా ట్రీట్మెంట్ 6 నెలలకు కానీ 9 నెలల వరకు ఉంటే 9 నెలలకు లేదా 12 నెలలకు కంప్లీట్ అయితే ఆ కేసులకు కూడా 4000 రూపాయలు ఆశ అకౌంట్లో పడుతుంది. సో ఈ ట్రీట్మెంట్ ఆ మొండి కేసులకి వాళ్ళకి క్షయించి వాళ్ళు బయటపడేటట్టు చేయగలిగిన సామర్థ్యం అంటే మందులు రాయడం వరకు డాక్టర్ చేయగలగానే అది మింగేది వాటిని వాళ్ళని సూపర్వైజ్ చేసేది ఆశాస్ కాబట్టి ఈ సపోర్టివ్ ఇన్సెంటివ్ ఆశాలకి ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం మా నినాదము ఎస్ వికెన్ అండ్ టీవీ. సో అవును మేము టీవీని అంతం చేయగలం. సో వీటి కోసం ఎన్నో కార్యక్రమాలని మనం నిర్వర్తిస్తున్నామండి. టీబీ డే కూడా మనం టీబీ ముక్త్ భారత్ అంటూ ప్రోగ్రామ్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాము. ఈ టీబీ ద్వారా పంచాయతీలు టీబీ ఫ్రీ పంచాయతీలు ఎన్నున్నాయి మన జిల్లాలో అనేది కూడా ఐడెంటిఫై చేశాము. 21 జిల్లా పంచాయతీలను గుర్తించాము. 21 పంచాయతీలను ఐడెంటిఫై చేయగలిగాము. సో 21 పంచాయతీల లిస్టు మనం సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. సో మిగిలింది మన టీబీ ఇన్ఛార్జ్ మాట్లాడతాం. చెప్పండి. గేట్
2023 పబ్లిక్ కేసెస్ 2,645, ప్రైవేట్ కేసెస్ 998 ఉన్నాయి. టోటల్ కేసు 3,540 వచ్చాయండి. అందులో హెచ్ఐవి కేసెస్ కూడా మామూలుగా డ్రగ్ టీబీడీ కేసు ఉన్నాయి, ఎంబీఆర్ కేసు ఉంటాయి, మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ కేసు కూడా ఉన్నాయి. తర్వాత వాళ్ళకి 6 మంత్స్ రొటీన్గా 6 మంత్స్ ట్రీట్మెంట్ ఇస్తామండి. ఆ 6 మంత్స్లో చాలా కేసులు నయం అయిపోతున్నాయి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఓ 2 మంత్స్ వాడేసరికి ఆ పేషెంట్కి ఏమవుతుందంటే నాకు దగ్గు తగ్గిపోయింది, జ్వరం తగ్గిపోయింది, నేను ఎందుకు మందులు వాడాలని కొంతమంది మానేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ పేషెంట్లు ఎక్కువైపోతున్నారు. అంటే అంటే మనకి సింప్టమ్స్ తగ్గిపోతాయి, జ్వరం తగ్గిపోతుంది, దగ్గు తగ్గిపోతుంది. 2 మంత్స్ వాడేసరికి ఏ టీబీ కేసు అయినా 2 మంత్స్లో ఆల్మోస్ట్ నార్మల్ పేషెంట్ అయిపోతారు. అంటే నార్మల్ ప్రశ్న అయిపోతుంది. దానివల్ల ఏం చేస్తున్నారు, నాకు తగ్గిపోయింది ఇంకెందుకు డాక్టర్ వాడుకుంటున్నారు, ఇంకెందుకు ఏం వచ్చి 2 మంత్స్ వాడుకుంటూ అంటున్నారు. కానీ అలా చేయకూడదండి. 6 మంత్స్ కంటిన్యూ చేస్తే కదా టీబీ కంప్లీట్గా నిర్మూలన అవుతుంది. మధ్యలో పొరపాటు ఏదో కారణం వల్ల 2 మంత్స్ వాడే 3 మంత్స్ వాడి మందులు వాడిస్తే వాళ్ళు మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్కి వెళ్ళవలసింది. అప్పుడు 9 మంత్స్, 1 ఇయర్, 1.5 ఇయర్ కూడా వాడవలసిన అవసరం ఉంటుంది. తర్వాత వాళ్ళే కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆ పిల్లలు, గర్భిణీలు, ఆ సమాజం ఇటుపక్క అటుపక్క ఇటుపక్క వాళ్ళు కూడా సార్ కూడా మనకు చాలా నివారణ కార్యం చేయాలి. వాళ్ళ పేషెంట్కి అంటే ఆటోమేటిక్ పేషెంట్కి ఎప్పుడైతే మనం 3 వీక్స్ వాళ్ళు 1 మంత్ వాడామో ఆటో పేషెంట్కి మరి ఏ విధంగా ట్రాన్స్ఫర్షన్ జరగదు. ఇంకా దెబ్బ తగ్గిపోతుంది, దెబ్బ తగ్గిపోతే ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది. కానీ అంతవరకు ఆ పేషెంట్ కొంచెం ఐసోలేషన్ ఉండడం బెటర్. ఆ పిల్లలకి వాళ్ళ ఇంట్లో అడ్మినిస్ట్రేషన్ పేషెంట్ తక్కువ ఉండడానికి జాగ్రత్తగా ఉండడం ఈ పాఠం ఉంది. అందుకే మీ అందరూ ట్రస్ట్ వాళ్ళు, ప్రజలు అందరూ ఈ విషయం గుర్తించి సహకరించవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు పనిచేయాలి మహబూబాబాద్ ప్రీమియర్ లీగ్ సీజన్ 4 క్రికెట్ పోటీలను జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభించారు. జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్ ఈ కార్యక్రమంలో ట్రోఫీ మొదటి బహుమతి స్పాన్సర్ చౌకీదార్ డాక్టర్ రవీంద్ర నాయక్, ద్వితీయ బహుమతి స్పాన్సర్ డాక్టర్ రోహిత్లు పాల్గొన్నారు. మొదట క్రీడా ఎస్పీ క్రీడాకారులతో పరిచయం, అనంతరం వారితో కలిసి క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. క్రికెట్ టోర్నీని నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ చౌకీదార్ రవీంద్ర నాయక్ మాట్లాడుతూ, యువతలో ఉన్న క్రీడా స్ఫూర్తిని వెలికితీసేందుకు క్రీడలు దోహదం చేస్తాయని అన్నారు. ఆటల్లో గెలుపోటములు సహజమని, ఓడినా గెలిచిన క్రీడా స్ఫూర్తిగా మాత్రమే తీసుకోవాలని, కక్షపూరితంగా ఉండొద్దని సూచించారు. ఈ టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిర్వాహకులు, క్రీడాకారులు, క్రీడా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండు టీమ్స్ కూడా మొదటి మ్యాచ్ నైట్ డిఫెన్స్ సార్ గారి ద్వారా వికెట్ షాట్ రెండు వికెట్లు, పెద్ద వికెట్లు డబ్బులు రాటం జరిగింది. మహబూబాద్ ప్రీమియర్ లీగ్ నిర్వాహకులకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మాకు వారు వచ్చి ఒక వినపం చేయడం జరిగింది. ఈ యొక్క ప్రీమియర్ లీగ్కి ఏమన్నా మీరు చూస్తారా అంటే నాకు చాలా ఉత్సాహం అనిపించింది. ఎందుకంటే నాకు క్రికెట్ రాదు, స్టిల్ నాకు ఏంటంటే క్రికెట్ని ప్రోత్సహించాలని చెప్పేసి నేను మొదటి బహుమతి స్పాన్సర్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని వాడు అడిగిన వెంటనే వారికి నేను మాట ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క టోర్నీని సక్సెస్ఫుల్గా గత 3 సీజన్లు బాగా సక్సెస్గా నిర్వహించారని నేను తెలుసుకున్నాను. ఈ సీజన్ని కూడా
చాలా గొప్పగా నిర్వహించి నెక్స్ట్ సీజన్కి మమ్మల్ని మీరు ఉత్తేజపూర్వకంగా ఇంకా లోపలికి ఇన్వాల్వ్ అయ్యే విధంగా మీరు ఇది ఈ టోర్నీని నిర్వహిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 50 టీములు ఫాలో అవుతున్నాయి, 4th సీజన్ ఇది. ఎవ్రీ టీంకి మేము జెర్సీ ఇవ్వడం జరుగుతుంది, టీషర్ట్, ట్రాక్ పాయింట్ ప్లస్ టీషర్ట్స్. ఫస్ట్ ప్లేస్ స్పాన్సర్ వచ్చేసి మన సార్ డాక్టర్ చౌకీదార్ అలియాస్ డాక్టర్ రవీంద్ర సార్. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి మన శ్రీ సాయి పల్లవి హాస్పిటల్ డాక్టర్ రోహిత్ డాక్టర్ న్యూరాలజీ డాక్టర్. అండ్ 4th ప్లేస్ వచ్చేసి మన డాక్టర్ మాధవి గారు ఇచ్చారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇట్లాంటి వీళ్ళు వచ్చేసి స్టార్టింగ్ ఫస్ట్ టైం స్పాన్సర్ చేశారు సార్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇక్కడ వచ్చేసి 2 హాస్పిటల్స్ కూడా మేము 2 ఆల్మోస్ట్ 3 హాస్పిటల్స్ కూడా న్యూ మెంబర్స్ యాడ్ అయినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. టోర్నీ వచ్చేసి 20 డేస్ వరకు జరుగుతుంది, 50 టీమ్స్ కాబట్టి 20 డేస్ వరకు జరుగుతుంది. ట్రోఫీ కూడా ఒకసారి. బేగంపేటలో కాల్పుల కలకలం. ఒక ఇంట్లోకి తుపాకీతో దూరిన ఆగంతకుడు, ఆగంతకుడితో తిరగబడ్డ తల్లి కూతుళ్ళు, ఇద్దరు ఆగంతకులను అదుపులో తీసుకున్న పోలీసులు, తెలిసిన వ్యక్తులే ఇంట్లోకి చొరబడ్డట్టు గుర్తించిన పోలీసులు. రేపు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్న నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని. లోకేష్ కు స్టార్ క్యాంపైనర్ గా మారిన మంగళగిరి వైసీపీ అభ్యర్థి తల్లి కాండ్రు కమల లోకేష్ ఓడిపోయినా 5 సంవత్సరాల నుండి ఇక్కడే ప్రజాసేవ చేస్తున్నాడు. సూపర్ 6 ప్రోగ్రామ్ బీసీ డిక్లరేషన్ ఇచ్చారు, మంగళగిరి ప్రత్యేక మేనిఫెస్టో ఇచ్చారు. 5,300 ఓట్లతో ఓడిన లోకేష్ ఇప్పుడు 53,000 ఓట్లతో మంగళగిరి మాజీ శాసనసభ్యురాలు, మంగళగిరి వైసీపీ అభ్యర్థి, లావణ్య తల్లి కాండ్రు కమల. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఖర్చు పెట్టిన నిధులు కూడా జగన్ పుణ్యమేనని కొవ్వూరు ఎమ్మెల్యే నన్నపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. వేమిరెడ్డికి జగన్ రాజ్యసభ సీటు ఇవ్వబట్టి నిధులు ఇచ్చారని అన్నారు. అలాగే తాను బయట ఎంపీల నుంచి 15 కోట్లు తెచ్చానని చెప్పారు. కొవ్వూరు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నానని తెలిపారు. ఆయన వెంట ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఉన్నారు. మన రాష్ట్రంలో 22 మంది ఎంపీలు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు. 17 మంది దగ్గర నేను ఫండ్స్ తీసుకొచ్చాను రాష్ట్రంలో. తెలంగాణలో రాజ్యసభ మెంబర్స్ దగ్గర, లోక్సభ మెంబర్స్ దగ్గర కూడా ఫండ్స్ తెచ్చాను. కొవ్వూరు నియోజకవర్గానికి నువ్వేందో పెద్ద డెవలప్ చేసేసాము, నా ఫండ్స్ లో నుంచి 3 కోట్లు ఇచ్చినాను, ఏమేమో మాట్లాడినాడు. నీ సొంత డబ్బులు కాదు కదా. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ పాలన ఉత్తర కొరియా అధ్యక్షుడు పాలన గుర్తు చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోడివాక చందు, జిల్లా అధ్యక్షులు నీరుగట్టు నాగేష్ అన్నారు. ఎన్నికలకు భయపడిన బీజేపీ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. 2 ఏళ్లుగా 1 రూపాయి అవినీతిని కూడా బయటపెట్టలేకపోయినా ఈ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసి భయపెట్టాలని చూస్తుందని తెలిపారు. రాజ్యాంగమే మాకు రక్ష అని బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. కోర్టులో న్యాయం జరుగుతుందని, కేజ్రీవాల్ బయటకు వస్తారని, బీజేపీ కుట్రలు ప్రజలకు తెలుస్తాయని తెలిపారు. కేజ్రీవాల్ అరెస్టుకు రాబోయే ఎన్నికలలో ప్రజలు ప్రతీకారం తీర్చుకుంటారని తెలిపారు. నీరుగట్టు నాగేష్, ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు మరియు పార్లమెంట్ కోఆర్డినేటర్. ఈరోజు యావత్ భారతదేశం మొత్తం కూడా ఒక ఆదర్శం ఏదైనటువంటి అభివృద్ధి తీరాలని చేశారని చెప్పని, యావత్ ప్రజానీక మొత్తం కూడా బాధపడుతున్న రోజు. దీన్ని మనమందరం కూడా ప్రజాస్వామ్యమైన రోజుగా అభివర్ణిస్తున్నారు. మేధావర్గం, అలాగే ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఎందుకు ఈ స్థితిని ఈరోజున కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ తీసుకొస్తా ఉంది అంటే, కేవలం సమీపిస్తున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ గారు పోటీ చేయకూడదు, పోటీ చేసిన తర్వాత గెలవకూడదు, ఆయన పార్లమెంటుకి రాకూడదు. అలాగే ఏదైతే వీళ్ళు అలయన్స్ గా ఏర్పడ్డారో ఇండియా కూటమి, ఆ కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు గెలవకూడదు, వీళ్ళ మీద నిర్మం వేయాలి, వీళ్ళ మీద అక్రమ కేసు పెట్టాలి, వీళ్ళ పైన ఈడీ దాడులు జరపాలి, సిబిఐ ఎంత పేరుతోనో
హింసిస్తే మానసికంగా బాధ పెడితే ఎన్నికల పరిలోకి లేకుండా చేయాలి, ఎన్నికలు నిర్వహించకూడదు. ఇలాంటి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరుని సర్వేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారు కావడంతో అభిమానులు టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు, బాణసంచ కాల్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వేపల్లిలో క్యాండిడేట్గా తెలుగుదేశం అభ్యర్థిగా నా పేరు ప్రకటించినారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నేను ఇప్పుడు పార్టీకి మా నాయకుడు బాబు గారికి రుణపడి ఉంటాను. అంతకంటే ఎక్కువ సర్వేపల్లి ప్రజలకి ఫోన్ ఎవరు అంతకంటే ఎక్కువ సర్వేపల్లి ప్రజలకి జిల్లా గొంతు జిల్లా ప్రజలకి రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం అభిమానులందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. మీ అందరి అభిమానం వల్లే నాకు రాజకీయంగా ఈ స్థాయికి వచ్చేదానికి కానీ మీరే కారణం. నమస్కారం. తిరుపతి జిల్లా కోట మండలం లింగల స్వామి గిరిజన కాలనీలోని పేదలకు దాతల దాతృత్వంతో చీరలు లుంగిలను పంపిణీ చేశారు. కొక్కుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వెంకటరామనారెడ్డి సతీమణి మునీశ్వరమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థంగా సుమారు 100 మందికి పైగా చీరలు అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం చైర్మన్ నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, కొక్కుపాడుకు చెందిన వైకాపా నాయకులు ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా చీరలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య, ఆవుల సుబ్బయ్య, పన్నగ సాయి, సురేష్, వెంకట కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. దాసర సుబ్బమ్మ పాటి చంగమ్మ మా పక్కన దాసర మస్తానమ్మ గద్ద మహేశ్వరి హామీ కుటుంబ సంచమ్మ ఇంకో హామీ మానికల సుబ్రతమ్మ బండి పోలమ్మ చంద్రం చంద్రం మేక తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీశ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చే భక్తుల కోసం దాతల దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం అమెరికాకు చెందిన వంగళ్ళు శేఖర్ రెడ్డి, రేఖారెడ్డి దంపతులు, తిరుపతికి చెందిన రంగపరెడ్డి, మురళీమోహన్ రెడ్డి, నీమారెడ్డి దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన సుమారు 700 మందికి పైగా భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆలయ సాంప్రదాయం ప్రకారం అమ్మవారి వద్ద ఉంచిన చీర, సారే, పసుపు, కుంకుమలతో దాతలను జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు సత్కరించారు.
అన్నప్రసాదాన్ని ఆలయ ప్రాంగణంలో వెలసి ఉన్న పరివార దేవతల వద్ద ఉంచి భక్తులకు వడ్డించారు. ఆలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి ఇప్పటికే ఎంతో ఆదరణ పొందుతుందని, ఎంతో మంది దాతలు తమ దాతృత్వాన్ని అందించేందుకు ముందుకొస్తున్నట్లు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవ సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆవల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, శరవణన్, సుధాకర్ స్వామి, శ్రీరామ్ సుధాకర్, వెంకటరమణారెడ్డి, ఆలయ కమిటీ సిబ్బంది, నాగేశ్వరరావు, సాయి, వెంకట కృష్ణయ్య, సుధీర్, సందీప్, కొసన కోటేశ్వరరావు, రామయ్య, ఆలయ పూజారి సీనయ్య పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేడు ప్రపంచ నీటి దినోత్సవం, నీటి పొదుపుపై వ్యాస రచన ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయుట. విశాఖ డ్రగ్స్ కేసులో టీడీపీకి పురంధేశ్వరికి సంబంధం ఉందని గట్టిగా అనుమానిస్తున్నాం సజ్జల. క్షయవ్యాధి నివారణకు అందరూ సహకరించాలి. మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం. ఇదే రోజు బులెటిన్, మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.